హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం లోడింగ్ వచ్చేసి లోకల్లోనే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి రాజపాలెం అనమాట. మనం మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 18 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. మనం చినిక్కాయల తూకానికి అయితే వచ్చాము. మన బండి అయితే చినిక్కాయల తూకానికి అయితే పెట్టామన్నమాట ఈరోజు లోకల్లో. ఇంకా సూపర్ మార్కెట్ బ్లాగ్స్ అయితే అంతగా అయితే రావన్నమాట. ఇంకా 3-4 బ్లాగ్స్ అయితే ఉన్నాయి. అవి అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదనమాట. చూస్తాను ఏ వీడియో లేకుంటే తప్ప ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయను అనమాట. అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేవన్నమాట ఆ వీడియోస్. అందుకే నేను ఇన్నాళ్ళు పోస్ట్ అయితే చేయలేదు వీడియో. ఇంకా మనం వచ్చేసి వీళ్ళు వచ్చేసి 64 బస్తాలు అయితే ఎత్తుతారంట. కిరాయి వచ్చేసి నేను లాస్ట్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇది లోకల్లో కాబట్టి పెద్ద కిరాయి అయితే ఉండదు. ఒక ట్రిప్పుకు ఇంతనే ఉంటుంది అనమాట. కిలోమీటర్ల ప్రకారం అయితే ఉంటుంది అనమాట కిరాయి వచ్చేసి. ఇంకా మన లోడింగ్ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుందో చూపిస్తాను అనమాట. నేను ప్రస్తుతానికైతే బండిలో వచ్చాను. నేను ఇక్కడికి 6:30కి వచ్చాను. మనం లోడింగ్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు లోడింగ్. కాయలు అయితే సంచులకైతే ఎత్తుతున్నారు. వీడియో కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. వీళ్ళందరూ మా ఊరు వాళ్ళే ఫ్రెండ్స్. ఇక్కడ లోడింగ్ చేసే వాళ్ళందరూ అలా అయితే సంచులకి ఎత్తి తర్వాత మన బండికి అయితే లోడ్ చేస్తారు. ఫాస్ట్గానే లోడింగ్ అయితే అయిపోతుంది అనమాట. కొన్నాళ్ళు అయితే మనం ఒక 1 మంత్ వరకు అయితే ఇవైతే తోలాలి. మళ్ళీ అయితే మనకు సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు ఇలా లోకల్ కిరాయిలు అయితే తప్పవు. మన బండికి లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు చూడండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఫాస్ట్గానే లోడింగ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళకు మూటకింతని లెక్క అనమాట. అందుకని ఫాస్ట్గానే లోడ్ అయితే చేసేస్తారు. మొత్తం వచ్చేసి నేనైతే మొత్తం 80 మూటలు అయితే ఎక్కించామన్నమాట. 80 మూటలు అంటే 8×4 = 32 అంటే 3 టన్నుల 200 కేజీలు అయితే వస్తుంది అనమాట అప్రాక్సిమేట్గా. ఎంత ఎందుకంటే ఎక్కువ హైట్ అయితే వస్తుంది అనమాట ఈ లోడ్. ఇట్లే ఉంటాయన్నమాట లోకల్ కిరాయిలు. మనం 3 టన్నులు వేసుకునేది ఎవరైతే మనకు కిరాయికి అయితే పిలవరు అనమాట లోకల్లో వచ్చేసి. మ్యాక్సిమం 3 టన్నుల నుంచి 3.5 టన్ను అయితే వేస్తారనమాట. ఇలా అయితే మన బండి లోడ్ అయితే చేస్తుంది. ఫస్ట్ పాయింట్ అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. మనం సెకండ్ పాయింట్కి వెళ్ళాలి చూడండి. సేలల్లో అయితే వెళ్ళాలన్నమాట. బొలెరో కాబట్టి వెళ్తుంది. అదే అశోకలో వెళ్ళినందు అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ మనకు పెద్ద టాస్క్ ఉంది అనమాట. చాలా పెద్ద కాలువ అయితే ఉంది ఒకటి. ఈ కాలువ ఇప్పుడు ఎట్లా వేయాలి చూడండి. అసలు ఎంత ఉందా మొత్తం చేలల్లో అనమాట. గెట్లల్లో గెనాలల్లో పోవాల్సి వస్తుంది. మనం అక్కడ నుంచి తెక్కిపోతున్నాం అనమాట. బైక్ ఉంది కదా, బైక్ దగ్గర నుంచి సెకండ్ పాయింట్లో అయితే పెట్టేసాను అనమాట బండి. చూడండి ఇప్పటికే మన బండిలో వచ్చేసి 60 బస్తాలు పైగా ఎక్కేసాయి అనమాట. 60-65 బస్తాలు అయితే ఎక్కేసినాయి. మిగతా 15 బస్తాలు ఏమో ఉన్నాయన్నమాట కంప్లీటు.
ఇలా హైట్ వచ్చినప్పుడు వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. అలా మూట పైకి ఎక్కి వేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఎక్కువ హైట్ ఉంటుంది కాబట్టి. మనకు త్వర త్వరగా ఫాస్ట్గానే అన్లోడింగ్ లోడింగ్ కూడా అయిపోతుంది అన్నమాట. వీళ్ళు కాయలు వస్తుంటే కాయలు తీసుకొని సంచులో లెక్కేసి కాటా వేస్తారనమాట. ఒక్కొక్క బస్తా వచ్చేసి 40 కేజీలు అయితే ఉంటుంది. అలా వేసిన తర్వాత మన బండికి అయితే లోడ్ అయితే చేస్తారనమాట. చూడండి ఫాస్ట్గానే లోడ్ అయితే చేస్తున్నారు. ఇలాంటి హైట్ లోడ్ తోలేటప్పుడు చాలా జాగ్రత్త అయితే ఉండాలన్నమాట, ఎందుకంటే బండి అనేది కొద్దిగా గుంతలందు ఉన్నప్పుడు ఒక సైడ్కి అయితే వాలిపోతుంది అన్నమాట. అప్పుడు బండి పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకని చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలన్నమాట ఇటువంటి లోడ్లు వేసుకున్నప్పుడు. అదే మనం 4 టన్స్ వరకు వేసుకున్నా కూడా బాడీ లెవెల్ ఉంటే అసలు బండికి ఏం ఒకవైపుకు వాళ్ళది అలాంటివి ఏమి ఉండవు అన్నమాట ప్రాబ్లమ్స్. ఇలా హైట్ వేసుకున్నప్పుడు ఒక సైడ్కు వాలిపోవడం అనేది చాలా కామన్ అన్నమాట, అందుకని ఇలాంటి లోడ్ వేసుకునేవారు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. Why'd you pull the trigger? You won't find the light in the smoke and mirrors. You're screaming my name, we're lost in the haze. Baby, tell me, are you entertained? They're saying my name, calling me insane. I'm running like a bullet to the brain, 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 brain. Then you get out, Jesse. చెప్పలేదు కదా లాస్ట్లో చెప్తున్నా కదా ఫ్రెండ్స్, దీనికి కిరాయి ఇచ్చేసి ఒక ట్రిప్కి వచ్చేసి 18 1800 అయితే ఇస్తారనమాట. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.